ఫ్రెండ్స్ ఈరోజు పిస్టన్ ఆపరేట్ ఎలా అవుతుంది, అది ఎలా ఉంటుంది, లోపల ఎలా ఆపరేట్ అవుతుంది అనే దాని గురించి చెప్తున్నాను. దానిలో పార్ట్స్ ఏంటి, ఎలా ఉంటుందనేది చూసుకోండి. నెక్స్ట్ ఇది సర్వీసింగ్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి నేను ప్రాక్టికల్గా చేశాము. ఇది అది అనేది చూడండి. ఇంత అంటే 12 బార్, 10 బార్ అనే డిఫరెంట్ పిస్టన్స్ ఉంటాయి, అవి ఎలా చేయాలి అనే దాని గురించి నేను చెప్తున్నాను. చూడండి, ఇలా చేసుకోవాలి. దీన్ని మీరు అంటే దీనిలో కిట్ మార్చుకోవాలి. అంటే ప్రతిదీ ఎలా కిట్ మార్చాలి ఏంటి అనేది క్లారిటీగా క్లియర్గా చూపించాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేసుకోండి, వీలైతే లైక్ చేసుకోండి. చూడండి, ఇది యాక్చువల్గా LR9 XL రింగ్ ఫ్రేమ్లో యూజ్ చేశారు. అంటే ప్రతి చోట్ల వేరే మిషన్ల దగ్గర ప్రతి దగ్గర ఉంటాయి, డిఫరెంట్ అంటే స్మాల్ సైజ్, పెద్ద సైజ్ అన్నీ ఉంటాయి పిస్టన్లు అనేది. ఫస్ట్ నేను పెద్ద పిస్టన్ ఇది, దీన్ని సర్వీసింగ్ ఎలా చేసిండేది అనేది నేను ప్రాక్టికల్గా చేశాము. ఈ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చేశాము, దాన్ని చూసుకోండి. ప్రతిదీ అంటే టీల్ దీవి ఎట్లా అంటే ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఎయిర్ ఒకసారి రావడం, కట్ ఆఫ్ అయిపోవడం అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అంటే సీల్కి ఇట్లా అంటే ఒక ఇయర్స్ అని ఉంటుంది, ఒక ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ లోపల మనకి మార్చుకొని సర్వీసింగ్ చేసుకోవాలి. పిస్టన్ కొనాలంటే చాలా ఫాస్ట్ అవుతుంది, అందుకని ప్రజెంట్ అవన్నీ బాగుంటాయి కాబట్టి పిస్టన్ అంతా బాగుంటే ఓకే. దాని లోపల సీల్ కిట్లు మాత్రం మార్చుకుంటే చాలు, అంటే సేవ్ అవుతుంది మనకి దానివల్ల. అందుకని ఇలా సర్వీసింగ్ చేసాము. ఇది చూసుకోండి, నిదానంగా ఏమంటే కన్ఫ్యూజ్ అవుతుంది.